రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక రైతు బంధు మీద ఇప్పటికే పెట్టినటువంటి ఖర్చు అంటే రైతులకు నేరుగా నగదు సహాయం అప్పు కాదు ఇది తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు రైతులకు నేరుగా రైతు బంధు కింద ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇచ్చినటువంటి డబ్బు 50000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రాష్ట్రం అందించింది ఒకనాడు బ్యాంకులకు వెళ్తే అప్పు కూడా పుట్టని రోజు బ్యాంకు మెట్ల మీద పడిగాపులు గాసినటువంటి రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి రైతులు అటువంటి రైతులకు కాలు గడప బయట పెట్టకుండానే కాలం ప్రారంభం కాకముందే రైతు అకౌంట్ లో డబ్బులు వేసి సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాల తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా రైతుకు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి సహాయం చేస్తున్న ప్రభుత్వం మరొకటి లేనే లేదు ఇప్పుడు యాసంగి పంటకు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు డిసెంబర్ 28వ తేదీ నుంచి మరో 7500 కోట్ల రూపాయలు రైతు బంధు కింద యాసంగి పంటకు రైతులకు డబ్బులు ఇవ్వబోతా ఉంది వాళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇప్పటికే 50000 పెట్టినాం ఇప్పుడు యాసంగికి ఇచ్చే 7500 కలిపితే 57500 కోట్లు ఇలా రైతులకు అందించిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ మీద రైతులకు ఉచిత కరెంట్ మీద గత 7 ఏళ్లలో 44000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రైతుల పక్షాన డబ్బు చెల్లించింది 44000 కోట్లు కరెంట్ మీద 57500 కోట్లు రైతు బంధు మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టులు చెక్ డ్యాములు మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం మీద సాగునీటి రంగం మీద 150000 కోట్ల రూపాయలు ఇలా ఖర్చు పెట్టినామంటే ఈ రాష్ట్ర రైతాంగం మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి టిఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రభు మన నమ్మకానికి ఇలా ప్రేమకు ఇంతకంటే ఇంకోటి ఏముంటది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు 150000 కోట్లు సాగునీటి రంగం 50000 కోట్లు రైతు బంధు 44000 కోట్లు ఈరోజు ఉచిత విద్యుత్తు అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగం యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో రైతుల కళ్ళల్లో వెలుగులు చూడటం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా ఏఈఓ పోస్టులు పెద్ద ఎత్తున నియామకాలు చేసి ప్రతి క్లస్టర్లో ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉండే విధంగా మరి హార్టికల్చర్ అధికారులను కూడా ఇంకా పెంచాలని కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఇంకా హార్టికల్చర్ని ఈ రాష్ట్రంలో బాగా విస్తరించాలని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకే ఇలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును కూడా ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ఇవాళ సిద్దిపేట జిల్లాలో కూడా 50000 ఎకరాలు ఆయిల్ పామ్ను లక్ష్యంగా పెట్టుకున్నాం మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ యొక్క సాగును ప్రోత్సహించాలని పెద్ద ఎత్తున సబ్సిడీని కూడా అందిస్తూ ఉన్నాం ఇవాళ ఒక ఆయిల్ పామ్ సాగు చేసే రైతుకు ఎకరానికి 88000 రూపాయలు సబ్సిడీ కింద అందిస్తూ ఉన్నాం అపార్ట్ ఫ్రమ్ డ్రిప్ మీద మరో 40000 రూపాయలు ఇస్తాం ఇవాళ మొక్కలకు కానీ గుంతలకు కానీ మొక్కలు పెంచడానికి ఇచ్చే సబ్సిడీ 80000 రూపాయలు అయితే 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% సబ్సిడీ మీద ఉచితంగా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఇవాళ డ్రిప్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది అంటే డ్రిప్ మీద ఆయిల్ పామ్ సాగు మీద ఒక ఎకరానికి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు 1,40,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఎందుకంటే ఆయిల్ పామ్ బాగా లాభసాటిగా ఉంది ఈరోజు ఈ దేశానికి అవసరమయ్యేటువంటి పామ్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం సంవత్సరానికి 70000 కోట్ల రూపాయల పామ్ ఆయిల్ను వివిధ దేశాల నుంచి ఉత్పత్తి చేసుకొని విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతా ఉంది ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభసాటిగా ఉంది ఈ మధ్య ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఇతర ప్రాంతంలో మన రాష్ట్రంలో రైతులతో కొద్ది మందితో మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్నారు 2 ఎకరాలు వేసుకున్నటువంటి ఒక ఆయిల్ పాము రైతు నెలకు 55000 నుంచి 70000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు 55000 నుంచి 70000 రూపాయలు ఒక 2 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేసే రైతు సంపాదిస్తున్నాడు మార్కెట్ లేదనే ప్రశ్నే లేదు మనమే 70000 కోట్ల రూపాయల పామ్ ఆయిల్ వేరే దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం అమ్ముడు పోదనే ప్రశ్నే లేదు బైబ్యాక్ ఉంది ఆయిల్ ఫెడ్ మన రాష్ట్రంలో ఉండేటువంటి ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే ఫ్యాక్టరీలు పెడుతున్నది రైతుల దగ్గర కొంటామని చెప్పి మరి బాధ్యత తీసుకొని ముందుకు వస్తూ ఉంది అందువల్ల రైతులు కూడా ఇలా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆయిల్ పామును బాగా ప్రోత్సహించాలని చెప్పి నేను రైతులందరినీ కూడా మా వ్యవసాయ విస్తరణ అధికారులను మా హార్టికల్చర్ అధికారులను అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా
ఎందుకంటే ఇయాల ఈ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. మేము వరి కొనము అని చేతులు ఎత్తేసింది, తన బాధ్యతల నుంచి తప్పించుకున్నది. మరి తప్పదు కదా, మన రైతుల్ని మనం కాపాడుకోవాలి, మన రైతాంగాన్ని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. 2.5 లక్షల కోట్ల ఇయాల ఈ రాష్ట్రం యొక్క రైతుల మీద ఖర్చు పెట్టి ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చుకున్నాం. నీళ్ల విషయంలో, కరెంటు విషయంలో, పెట్టుబడి విషయంలో ఎంతో మార్పును తీసుకొచ్చుకున్నాం. మరి చేతులు ఎత్తేసింది కనుక, కేంద్రం చేతులు ఎత్తింది కనుక, మనం కూడా మన రైతాంగాన్ని మరి మలుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను మా వైస్ ఛాన్సలర్ గారిని, డాక్టర్ నీరజగమ్మ గారిని కూడా నేను కోరేది ఒక్కటే, మీరు ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఉంది కనుక కొన్ని గ్రామాలు మీరు అడాప్ట్ చేసుకోండి, మా గజ్వేల్లో కొన్ని గ్రామాలు అడాప్ట్ చేసుకోండి. ఇక్కడ బాగా కూరగాయలు సాగు చేసే రైతులున్నారు, పండ్లు సాగు చేసే రైతులున్నారు, ఇక్కడ ఆలుగడ్డ కూడా బాగా పండిస్తుంటారు రైతులు. కొన్ని గ్రామాలు అడాప్ట్ చేసుకొని ఒక మార్పును మీరు తీసుకురండి, రైతుకు మెలకువలు ఇవ్వండి, రైతుకు సహకారాన్ని అందించండి, లాభసాటి వ్యవసాయ సాగులో మీ యొక్క కోఆపరేషన్ అందించండి. మీ అనుభవం ఇలా ఎన్నో రీసెర్చ్ డాక్యుమెంట్స్ను మా చేత మీరు ప్రారంభింపజేశారు. మీ రీసెర్చ్ డాక్యుమెంట్ యొక్క ఫలితాలు మరి కాగితాల మీద కాదు, ఫీల్డ్లో ఉండే రైతులకు అందాలి, ప్రజలకు అందినప్పుడే దానికి ఒక సార్థకత. ఆ దిశగా మీ ప్రయత్నం ఉండాలని నేను కోరుకుంటున్నా. యూ ప్లీజ్ అడాప్ట్ సమ్ విలేజెస్. మీకు ఏం కోఆపరేషన్ కావాలో చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు సంపూర్ణమైన సహకారం ఇస్తాం. చూజ్ యువర్ విలేజ్. మీరు ఏ గ్రామాల్లో, మా వ్యవసాయ అధికారులను మీ దగ్గర పంపిస్తాం, మా హార్టికల్చర్ రామలక్ష్మి గారిని పంపిస్తాం, డిస్కస్ చేయండి, కొన్ని గ్రామాలు అడాప్ట్ చేయండి, ఒక్కొక్క ప్రొఫెసర్కి ఒక గ్రామం ఇవ్వండి, ఒక్కొక్క అధికారికి ఒక గ్రామం ఇవ్వండి, ఒక మార్పును తీసుకొద్దాం. ఇవాళ కేంద్రం మొండికేసింది కనుక, వరి వద్దంటున్నది కనుక, మనం తప్పకుండా మారాల్సిన అవసరం ఉంది. మారకపోతే మన రైతులు నష్టపోతారు కనుక, మన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక, ఇవాళ యూనివర్సిటీలు నడుము బిగించాలి. వ్యవసాయ యూనివర్సిటీ కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, మనం కొత్త పంధాలో, కొత్త ఆలోచనలతో, మార్కెట్ డిమాండ్ సప్లై ఆధారంగా కొత్త కొత్త పంటలతో మనం ముందుకు వెళ్ళాలి. అందులో ఆయిల్ పామ్ ఒకటి. అలాంటి ఇంకేం చేయొచ్చు? అంతర్జాతీయంగా ఏమేం డిమాండ్స్ ఉన్నాయి? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వన్ టైం కాటన్ పికింగ్ సీడ్ డెవలప్ చేయండి అని చెప్తున్నారు. వ్యవసాయ యూనివర్సిటీకి చాలాసార్లు చెప్పారు ముఖ్యమంత్రి గారు, పత్తి ఒకేసారి తెంపాలి, ఒక్కటేసారి తెంపగలిగితే, వన్ టైం పికింగ్ చేయగలిగితే రైతులకు లాభం వస్తుంది, మూడు సార్లు నాలుగు సార్లు పత్తి ఏరాలంటే కూలీలకే డబ్బు పోతా ఉంది, పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది, మంచి సీడ్ డెవలప్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇలా యూనివర్సిటీలంటే బోధననే కాదు, బోధన జరగాలి, పరిశోధన జరగాలి, విస్తరణ జరగాలి. బోధించండి, పరిశోధించండి, పరిశోధనలో తేలినటువంటి మంచి విషయాలు రైతులకు అందించి అది విస్తరణ జరిగినప్పుడే దానికి ఒక సార్థకత. అటువైపు మన ప్రయాణం ఉండాలి, అటువైపు మన కృషి జరగాలని చెప్పి కూడా మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ను, మా పిల్లల్ని కూడా మేము కోరుతా ఉన్నాం. మా వైస్ ఛాన్సలర్ గారు, నీరజ గారు, మాకు ఇక్కడ పరిశోధన కోసం 140 ఎకరాల స్థలం కావాలని అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించినారు. తప్పకుండా ఈ యూనివర్సిటీకి అనుబంధంగా మీకు దగ్గరలోనే 140 ఎకరాల స్థలాన్ని త్వరలోనే మీకు అందిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇవాళ యూనివర్సిటీలో మీ షోలో కూడా చాలా చూశాం, ఒక్కొక్క పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, రాజేంద్ర నగర్లో ఉండేటువంటి రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, చాలా మంచి ఉత్పత్తులు తీసుకొచ్చారు. ఇవాళ అనేక రకాల ఉత్పత్తులను మీరు చూపించారు. మరి డిమాండ్ ఉంది. ఇవాళ మన రాష్ట్రానికి అవసరమయ్యేటువంటి కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఇంకా రోజు పొద్దున్నే బోయిన్పల్లి మార్కెట్లో చూస్తే పంజాబ్ నుంచో, కర్ణాటక నుంచో, ఆంధ్రప్రదేశ్ నుంచో, తమిళనాడు నుంచో, ఇంకో రాష్ట్రం నుంచో కూరగాయలు, ఆలుగడ్డలు వస్తూ ఉన్నాయి. మరి మనం కూడా మనం ఆలోచించి రైతులు లాభసాటిగా ఉండే విధంగా మార్పు వైపు మనం కూడా వెళ్ళాలి. ఇంకా ఈ పప్పు దినుసులు కూడా బాగా డిమాండ్ ఉంది, ఆయిల్ సీడ్ కూడా చాలా డిమాండ్ ఉంది. మరి ఆయిల్ సీడు వైపు మనం రైతుల్ని మళ్లించాలి, పప్పు దినుసుల వైపు రైతుల్ని మళ్లించాలి, ఆయిల్ పామ్ లాంటి పంటలను మనం ప్రోత్సహించాలి. మరి అధిక దిగుబడి వచ్చే విధంగా పండ్లు కూరగాయల వైపు కూడా రైతుల్ని ప్రోత్సహించాలి. ఇవాళ పండ్లలో కూడా చాలా స్కోప్ ఉంది. వాస్తవానికి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రేప్ కానీ, జామ కానీ, సీతాఫల్ కానీ ఇలాంటి కొన్ని పండ్లను కొత్త కొత్త
వాళ్ళు వంగడాలు కొత్త కొత్త విత్తనాలతోని వాళ్ళు అధిక ఆదాయం వచ్చే విధంగా మరి కొన్ని ఉత్పత్తులు వస్తా ఉన్నాయి మనం కూడా మన రైతుల్ని అటువైపు తీసుకుపోయి రైతు యొక్క సంపాదన పెరగాలి రైతుకు ఆదాయం పెరగాలి రైతుకు ఖర్చు తగ్గాలి చీడపీడ బాధల నుంచి రైతుల్ని మనం బయటకు తీసుకురావాలి అటువైపు కృషి ఇంకా జరగాలి బోధన మా స్టూడెంట్స్ కూడా నేను ఐ అపీల్ మై పీజీ అండ్ యూజీ స్టూడెంట్స్ మీరు కూడా చదువుతో పాటు క్షేత్ర స్థాయికి వెళ్ళండి క్షేత్రంలో రైతులతో ఇంటరాక్ట్ కండి పరిశోధనలు జరపండి మీ ప్రొఫెసర్ సహకారం తీసుకోండి బికాజ్ ఎందుకంటే మీరు ఈ వృత్తిని ఎంచుకోవడం అంటేనే రేప్ మీ సర్వీస్ అంతా కూడా ఇదే వృత్తిలో ఉంటది గనుక విద్యార్థి దశలో మనం ఎంత నేర్చుకోగలుగుతే మరి అది తరగతి గదుల్లోనే కాదు బికాజ్ మీరు ఎంచుకున్నటువంటి చదువు రైతులతో మట్టితో వ్యాపార పొలాలతో మరి ముడిపడి ఉన్నటువంటి అంశం కనుక మీరు తరగతి గదులతో పాటు ఫీల్డ్ లో కూడా చాలా ఎక్కువగా మీరు వెళ్ళగలుగుతే ఎంత ఫీల్డ్ ఎక్స్‌పోజర్ రాగలుగుతే రేపు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రైతాంగానికి మీరు అంత మేలు చేసిన వాళ్ళు అవుతారు అటువైపుగా మీ ప్రయత్నం ఉండాలి మరి మా ప్రొఫెసర్స్ కూడా పిల్లలకు క్లాస్ లో చెప్పడంతో పాటు ఇంకా మోర్ అండ్ మోర్ ఫీల్డ్ ఎక్స్‌పోజర్ ఉండే విధంగా మోర్ అండ్ మోర్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్ ఉండే విధంగా మన యొక్క కృషి కొనసాగాలని